క్రైస్తులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హొసన మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక గాక ఇలా పరిశుద్ధ గ్రంథంలో గలతి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యంలో పరిశుద్ధులైన పౌలు చాలా శ్రేష్టమైన మాటలు వ్రాశాడు మనందరికీ తెలుసు ఒక క్రైస్తవునికి వెన్నుముక లాంటి మాటలు లేక ఒక క్రైస్తవునికి జీవం పోసే మాటలను చెప్పుకోవాలి ఎందుకంటే ఒక క్రైస్తవునికి ప్రాథమికంగా ఉండవలసిన చక్కటి ఆత్మ సంబంధమైన విషయాలు తప్పనిసరిగా క్రైస్తవుడు అన్న వ్యక్తి కలిగి ఉండవలసిన శ్రేష్టమైన అమూల్యమైన వాక్కులు అదేంటంటే ఆత్మ ఫలములు చూడండి మనం క్రైస్తవులమయ్యాము అని కాదు కానీ ప్రభుని నమ్ముకున్నాము అని కాదు కానీ ప్రభుని నమ్మిన మనం రక్షించబడిన మనము తగిన ఫలములు కలిగిన వారమై ఉండాలి ఇది సత్యం అండి ఆ ఫలములు ఏ రీతిగా ఉండాలి ఎలాంటి ఫలములు కలిగిన వారమై మనం బ్రతకాలి అనే విషయంలో ఈ గలతీ సంఘానికి పరుచుంది పౌలు పత్రికలో చక్కగా చాలా విశదీకరంగా వ్రాసిన మాటల్ని మనం చూస్తాము అందులో మనం ఒక్కొక్క అనుభవాన్ని ఒక్కొక్క రోజు కాస్త మనం విశదీకరంగా ధ్యానించుకుందాం చూడండి ఈ ఆత్మఫలములు నేను చదువుతాను గలతి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యం ఆత్మఫలమే మనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఈ ఫలములను మనం కలిగి ఉండాలని పరిశుద్ధుని పౌలు ఆనాడే సంఘానికి ఆయన ఉపదేశించాడు మరి ఈరోజున ఒక క్రొత్త నిబంధన సంఘముగా ఆయుధపరచబడుతున్న మనము ఈ ఫలములను కలిగిన వారమై ఆయన మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచబడుతున్నామా అనే ప్రశ్నకి మన అంతరంగం మనకు సమాధానం చెప్పాలి పురుషల ఇందులో మొట్టమొదటిగా మనం గమనిస్తే ప్రేమ అనే మాట చాలా శ్రేష్టమైనది రెండు అక్షరాలైన అయినప్పటికీ ప్రపంచాన్ని అలుముకొనిది లేక ప్రపంచాన్ని సృష్టించబడడానికి కారకమైనది కారణమైనది అని చెప్పడానికి సందేహమే మీకు కూడా లేదు పిల్లల ఈ ప్రేమ ఒక ఫలం అండి రక్షింపబడిన ఒక వ్యక్తికి లేక ప్రభుని అడిగిన ఒక వ్యక్తికి మహిమ జరిగిన రాకడకు సిద్ధపరచబడుతున్న ఒక వ్యక్తికి ఉండవలసిన ఒక ఫలం మంచి ఫలం అంటే ఆత్మ మూలముగా కలిగే ఫలము ఎవరైతే పరిశుద్ధాత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారై పరిశుద్ధాత్మని చేత నడిపించబడుతూ ఉన్నారో వారు ఈ పరిశుద్ధాత్మని వలన ఈ ఫలమును ఫలించే ఫలమును కలిగిన వ్యక్తులుగా ఉంటారండి అందుకే పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా మనం చదువుతాము బ్రహ్మపత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వాక్యులు మనం చదివితే ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది పిల్లలు చూడండి పరిశుద్ధాత్మని వలన దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నదట అంటే ఇది ఆత్మఫలం పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి ఫలం ఇది ఆ పరిశుద్ధాత్మని వలన ఈ ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది అనే మాట అంటే ఈరోజు మన పరిశుద్ధాత్మను పొందిన వారమైతే ఆ పరిశుద్ధాత్ముని వలన మనము ఆ ఫలములను ఫలించగలుగుతాము చాలామందికి పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలలో ఇలాంటి లోతైన అనుభవాలు తెలియక మేము రక్షింపబడినప్పుడే పరిశుద్ధాత్మను పొందేసాము మా పాపములను ఒప్పుకున్నప్పుడే పరిశుద్ధాత్మను మేము పొందుకున్నాము అనుకుంటుంటారండి వాస్తవమే అయితే ఈ పొందుకుని పరిశుద్ధాత్ముని వలన మనం ఫలించవలసిన ఆ ప్రేమ అనే ఫలాన్ని కలిగి ఉన్నామా అనేది ఒక ప్రశ్న కాదా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి అదేంటంటే పరిశోధక రంగంలో రోమపత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలోనండి మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకుని ఉండుడి చూస్తారండి మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలట ఎలా నిష్కపటమైనదే ఉంటుంది అంటే పరిశుద్ధాత్ముని వలన కలుగుతుంది కనుక ఈ పరిశుద్ధాత్ముని వలన కలిగే ఈ ప్రేమ యొక్క ఫలం ఎలా ఉంటుంది అంటే అది నిష్కపటమైనదే ఉంటుందండి కపటము లేనిదీ ఈరోజు లోకంలో మనం చూస్తున్నామండి ప్రేమల్ని నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మన అందరికీ తెలిసిన విషయమే లోకంలో కనబడే ప్రేమలు ఎలా ఉంటున్నాయి నిష్కాపట్యంగా కనబడుతున్నాయా కపటము లేకుండా వంచన లేకుండా కనబడుతున్నాయా మోసాలతో దగాలతో కపటముతో వంచెలతో కూడిన ప్రేమలు అనే అనుభవాలు కనిపిస్తున్నాయి వాస్తవంగా వాటిని ప్రేమలు అని అనకూడదు కానీ ప్రేమ అనే ముసుకుల కనబడుతున్నాయి ప్రేమ ఎప్పుడు కూడా దెబ్బ కొట్టదండి తింటుంది ప్రేమ ఎప్పుడు కన్నీళ్ళు పెట్టించదండి కన్నులు పెడుతుంది ప్రేమ ఎప్పుడు కూడా గాయపరచదండి గాయాల పాలవుతుంది అంతటి పవిత్రమైన ప్రేమ ప్రాణం పెడుతుందే కానీ ప్రాణం తీయదండి అది నిష్కపటమైన ప్రేమ అంతేగాని పరిస్థితులను బట్టి సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి మారిపోయేది లేకపోతే కొన్ని సందర్భాలలోనే ప్రేమ కలిగినట్లుగా కనబడుతున్నది అది వంచనతో కూడింది పిల్లరా పరిశుద్ధ గ్రంథంలో మరొక్క ఘాటైన మాట కూడా మనం చదువుతామండి శాస్త్రుల పరిశీలనలు గూర్చి లేఖనాల్లో మనం చదివినప్పుడు ఆయన ఆ శాస్త్రుల పరిశీలనను ఆయన గద్దిస్తూ నివారిస్తూ వాళ్ళను గూర్చి చెప్పిన మాటని మన పరిశుద్ధ గ్రంథంలో లూకా వార్త పదకొండవ అధ్యాయం నలభై రెండవ వాక్యం మనం చదువుతామండి అయ్యో పరిశీలారా మీరు పుదిన సదాప మొదలైన ప్రతి కూరలోనూ పదవి వంతు చెల్లించుచు చెల్లించుతున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుతున్నారు చూశానండి దేవుని ప్రేమను విడిచిపెట్టి ఇలాంటి వాటిలో నేను కరెక్ట్ నేను సిన్సియర్ అని చెప్పుకుంటున్నారు మీరు దేవుని ప్రేమ లేక మనము ఫలించవలసిన ఆ ప్రేమ పరిశుద్ధాత్మని వలన కలిగే ప్రేమ అలా ఉండదు నిష్కాపట్యమై ఉంటుంది అంటే అన్ని విషయంలో నిష్కాపట్యంగా కనిపిస్తుంది కొన్ని విషయాలలో మాత్రమే కాదు మీరు ఇవి చేస్తూ వీటిని విడిచిపెడుతున్నారు పవిత్రమైన ప్రేమను విడిచిపెట్టి ఆత్మఫలమైన ప్రేమను విడిచిపెట్టి ఈ శరీర సంబంధమైన దృశ్యమైన వాటిల్ని మీరు చేస్తూ మీరు భక్తి కలిగిన వారులాగా మీరు పరిగణించబడుతున్నారు అది కూడదు అని ప్రభు చెప్పాడండి గనుక నా ప్రేమ అనే సహోదరులరా ఈ నిష్కపటమైన ప్రేమను మనం కలిగి ఉండాలి ఆ ప్రేమ అనే ఫలాన్ని మనం ఫలించాలి ఇంకొక మాట చెప్పనా ఈ ప్రేమ ఏం చేస్తుంది రోమపత్రిక పదమూడవ అధ్యాయం పదో వాక్యం మనం చదువుతామండి ప్రేమ పొరుగు వానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే ఎంత అమూల్యమైన మాటలండి అండి పరిశుద్ధుని పోలు చెప్తున్నాడు ప్రేమ వానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే వాక్యాన్ని నెరవేర్చుటయే ఎప్పుడు ప్రేమ పొరుగు వానికి కీడు అనేది తలపెట్టదు ఎందుకంటే అది పవిత్రమైనది పరిశుద్ధమైనది ప్రేమ నేను చెప్పాను కదండి ఓడ్చుకుంటుంది సహిస్తుంది భరిస్తుంది అంతేకాని కీడు తలపెట్టదు కీడు ఆలోచించదు అంతటిది అంతేనా అంటే కాదండి ఇంకా కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను మీరు పరిశుద్ధ గ్రంథంలో కొరిత సంఘానికి పరిశుద్ధి పౌలు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగు ఐదు వాక్యాలు చదివితే ప్రేమ దీర్ఘకాలం సహించును చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు పిల్లడ చూడండి ప్రేమ ఎంత మాధుర్యమైనదో దీర్ఘకాలం సహిస్తుందట అంటే ఆ సహనాన్ని నేర్పిస్తుంది ప్రేమ చాలామంది కొన్ని విషయాలు విసికి అలసిపోయి అలసిపోయిన వాళ్ళు ఏమంటారు అండి ఏమన్నా నేను ఇక సహించలేనండి ఇక్కడ ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందట మనమేమో కొన్ని రోజులు కొన్నాళ్ళు చూసేమంటామంటే నేను సహించలేనండి ఇక నేను భరించలేనండి ఇక నేను ఓర్చుకోలేనండి అని మాట్లాడుతుంటాము కానీ వాస్తవమైన పవిత్రమైన ప్రేమయ్య అయితే పరిశుద్ధాత్మని వలన కలిగిన ఫలము ప్రేమయే అయితే ఆ ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందట దయ చూపిస్తుందట మత్సరపడదట దమ్మముగా ప్రవర్తించదట ఉప్పొంగదట మరి ఇలాంటి గుణములు కలిగిన ఫలమును మనం కలిగి ఉండాలండి సహించాలి శోధనను సహించాలి సులువును సహించాలి శ్రమలను సహించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు ఎదురయ్యే ప్రతిదీ కూడా అది మన సహనము కొరకై అన్నట్లుగా మనం సహించి శ్రమలలోనైనా శోధనలలోనైనా ఇబ్బందులలోనైనా ఆ సహనము వలన ఆ ప్రేమ అనే ఫలాన్ని మనం ప్రత్యక్షపరచాలని దేవుని వాక్యమును బట్టి నేను మీకు తెలియపరుస్తున్నానండి ప్రియమైన వారిలారా అంతేకాదు మత్సరపడదు డంబముగా ప్రవర్తించదు ఉప్పొంగదు అనంటే ఇలాంటి డంబము కలిగిన కార్యక్రమాలకి ఉప్పొంగే కార్యక్రమాలకి మనం ఎప్పుడు కూడా మన మనసు ఇవ్వకూడదు ప్రేమ సహిస్తుంది కనుక అలాగా మనం ఆ ఫలమును కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి అదేంటంటే ప్రేమ ఆజ్ఞల ప్రకారం నడుపుతుందంటండి యోహాను రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరో వాక్యంలో మనం చదివితే మనమాయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకునవలను అనున్నదియే ఆజ్ఞానం చూడండి వాక్యంలో ప్రేమ అనంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకొనుటయే అంటే దేవుని ప్రేమ ఆయన ఆజ్ఞల ప్రకారం మనల్ని నడుపుతుందండి ఆయన ఆజ్ఞలు ఎంతో శ్రేష్టమైనవి ఎంతో ఘనమైనవి ఎంతో ఉన్నతమైనవి మరి ఆ ఆజ్ఞలను మనం పాటించాలి ఆజ్ఞల ప్రకారం మనం నడవాలంటే అసలు మనకి ఆత్మఫలం అనే ప్రేమ ఉండాలండి ప్రేమ లేకుండా ఆయన ఆజ్ఞలు ప్రేమించలేము ఆయన ఆజ్ఞల ప్రకారం నడవలేము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుని వారికి జయం కలుగుతుంది ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుని వారిని ఆయన ఆశీర్వదిస్తాడు ఘనపరుస్తాడు ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు లేఖనలో మనం చదువుతామండి మన పితరులు దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని ఆజ్ఞకు వారి శిరస్సు వంచి ఎన్ని దీవెనలు పొందుకున్నారు అని అంటే వారు గొప్ప జయము చేత ముందుకు సాగారు దేవుని కొరకై సాక్షిగా బ్రతకగలిగారంటే ఆ ఆజ్ఞలను వాళ్ళు అనుసరించి నడుచుకున్నటం వలన హిస్క్రియాను గురించి అదే మనం వాక్యంలో చదువుతామండి అబ్రహాములు బట్టి మనం అదే చదువుతామండి అలాగే మన పితృ జీవిత చరిత్రలో మనం చదివితే నా ఆజ్ఞలను గైకొని ఎలా గై కొనగలిగాడు అంటే వాళ్ళు అంతగా ప్రభుని ప్రేమించారు అంతగా ప్రేమ కలిగిన వారే ఉన్నారు వారు ఆత్మ ఫలము కలిగి ఉన్నారు కనుక ఆజ్ఞల్ని అలా అనుసరించగలిగారు అనే విషయాన్ని మనం గమనించాలి అంతేకాదండి ఇంకొక మాట కూడా నేను మీతో చెప్తాను మూడో విషయం ఏంటంటే ఆయనలో మనలను నిలుపుతుందంట ప్రేమ దేవునిలో మనల్ని నిలుపుతుందంటండి ప్రియ సహోదరులను ఆలోచించండి మీరు యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారో వాకులు చదివితే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము చూడండి ఎంత మంచి మాట మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండువాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని ఎందు నిలిచి ఉన్నాడు ఎవరు ఆయన ఎందు నిలిచి ఉన్న వ్యక్తి అనంటే ప్రేమ గలవాడు అంటే ప్రేమ మనల్ని ఆయనలో నిలుపుతుంది సదాకాలం ఆయనతో నిలుపుతుంది సదాకాలం ఆయనతో నడుపుతుంది సదాకాలం ఆయనలో మనల్ని దాచుతుంది ప్రేమ బాబోయ్ ఎంత మధురమైన ప్రేమ ఎంత మాధుర్యమైన ప్రేమ ప్రేమైన దేవుని బిడ్డలారా మనల్ని దేవునిలో నిలిపేది ప్రేమ ఈ ప్రేమే లేని వారం అయితే మనం ఆయనలో ఎలా నిలవగలుగుతాం ఆయనలో ఎలా దాచబడి ఉండగలుగుతాం అనే విషయాన్ని మనం గమనించాలండి ఈరోజున ఈ ప్రేమకు దూరమై దేవునికి దూరం అయిపోతున్నాం ఈ ప్రేమకు మనం దూరమై దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నాం ఈ ఆత్మ ఫలము అనబడే ఈ ప్రేమను మనం కలిగి ఉండలేక దైవ దీవులను పొందుకునే పొందుకోలేని అభాగ్యులుగా మార్చబడిపోతున్నామండి గనుక దేవుని ప్రేమించిన వాడు ఆజ్ఞలను ప్రేమిస్తాడు దేవుని ప్రేమించిన వ్యక్తి ఆయనలో దాచబడి ఉంటాడు ఆయనలో ఉంటాడు క్రీస్తులో ఇమిడిపోయి ఉంటాడు క్రీస్తును ధరించుకుని ఉంటాడు అతనిలో ప్రేమ ప్రత్యక్షమవుతుంది అతనిలో క్రీస్తు ప్రత్యక్షమవుతాడు స్వార్థ పని కొరకాన్ని వెళ్ళి స్వార్థ పని ముగించుకొని వస్తుంటే తండ్రిని ఇద్దరు కుమారుల్ని కారులో పెట్టి తగలబెట్టేశారండి ఈ చరిత్ర ప్రపంచానికి తెలుసు పసికందుల్ని కారులో పెట్టి ఆ తండ్రిని స్వార్థ పని ముగించుకొని వచ్చే అతనిని ఆ సేవకులని ఆ దైవజనుని కారులో పెట్టి తగలపెట్టేశారండి ప్రపంచం అట్టుడిగిపోయింది రాక్షసత్వం ధరించుకొని ప్రవర్తించిన వారిని హింసించాలని అందరూ కూడా నినాదాలు చేశారు కానీ ప్రభు ప్రేమను కలిగిన తల్లి ఆ దైవజన్యుని యొక్క భార్య ఆ తల్లి అంతకైన వారిని ప్రేమించి ఒకే మాట చెప్పింది వారిని శిక్షించవద్దు వారిని కరుణించండి వారికి విడుదలనివ్వండి ప్రిల్లారా ఇవి మానవ హృదయానికి అందనివ్వండి భర్తని ఇద్దరు పిల్లల్ని తగలబెట్టి చంపిన వారిని విడుదల చేయమని క్షమించమని కోరిందంటే అది క్రీస్తులో దాచబడిన లేక క్రీస్తుని ప్రత్యక్షపరిచే ప్రేమ కాదంటారా ఆ కుటుంబం క్రీస్తులో ఉంది కనుక ఇప్పుడు ఆ కుటుంబాన్ని చూసిన వాళ్ళు క్రీస్తును చూడగలుగుతున్నారండి వాళ్ళు ప్రేమ చేత క్రీస్తులో దాచబడి ఉన్నవారు కనుక వాళ్ళను వాళ్ళు ప్రత్యక్షపరుచుకోవట్లేదు వాళ్ళలో ఉన్న కక్ష ఈర్ష ద్వేషం పగ కార్పణ్యం ఇవి ప్రత్యక్షం అవ్వట్లేదు క్రీస్తు ప్రత్యక్షం అవుతున్నాడు మనం కూడా ఆయనలో దాచబడితే ఆయన ప్రత్యక్షం అవుతాడు మనలో మనం ఆయనలో ఎప్పుడు నిలు నిలుస్తాము ఎప్పుడు ఆయనలో దాచబడతాము ప్రేమ కలిగిన వారమైతే ఆ ప్రేమ మనల్ని ఆయనలు దాచుతుంది గనుక ఆత్మ ఫలములలో మొదటిది ప్రేమ ఈ ప్రేమ కలిగిన వారమై పరిశుద్ధాత్ముని వలన ఈ ఫలము కలిగిన వారమై ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడదాం అలాంటి కృప ప్రభు మనందరికీ తలలు తలలోంచండి చిన్న ప్రార్థన కృపాసత్య సత్య సంపూర్ణుడా జీవాధిపతి నాయన మేము మీ మహిమ కలిగిన వాకడొక సిద్ధపరచబడుతూ ఉన్నాము ఆత్మ ఫలములు కలిగిన వారమై మేము సంపూర్ణతలో మీ కొరకు ఎదురు చూడడానికి సహాయం చేయండి ఆత్మ ఫలములలో ప్రథమ మొదటిది ప్రేమ ఈ ప్రేమలో మేము ని కలిగిన వారమై అనిధ్యులమై మచ్చరపడని దంబముగా ప్రవర్తించని సహించే ప్రేమ కలిగిన వారమై ప్రభువా మీలో నిలిపే ప్రేమ మీ ఆజ్ఞల ప్రకారం మమ్మల్ని నడిపే ప్రేమ మేము ఏనాడు కూడా విడువక ఆ ప్రేమను కలిగి ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించునుగాక ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడి మీకు అనుగ్రహించునుగాక ఆమెన్